గడ్డి కూడా కడ ఆఫీసుడు ఎర్ర రోజా పువ్వు చేతి కిచ్చు చూడు మొత్తానికి స్కూల్ కు వచ్చేసావరా అరే అందరం హ్యాపీగా ఉన్నను నువ్వేం నేర్చుకున్నావు ఏమైంది అసలు అరే హోంవర్క్ చేయలేదురా ఎందుకు ఇంట్లో కరెంట్ లేదు అదేంటి మా ఇంట్లో ఉండి మీ ఇంట్లో లేకపోవడం నిన్న మా ఇంట్లో మా అమ్మకి నాన్న గొడవ అయింది మా అమ్మ కోపం వచ్చి మా నాన్న అంది నువ్వేం పిక్కుంటో పిక్కుంటో మళ్ళీ కరెంట్ ఆఫీస్ పిక్కుపోయాడు వాడన్ ఇంటెలిజెంట్ బాయ్ అసలు గొడవ ఎందుకు అయిందిరా కరెంట్ బిల్ కట్టలేదనే उपाध्यायुरालु मर्चिपोतुन्नारु मन तेलुगुनु मनं वाडुकोवाली तागिपिस्ता తినిపిస్తా తొమ్మిది నెలలు పురుడు పోసి బయటికి తీసినట్టు మీ అందరి నోటి నుంచి తెలుగు తీపిస్తా శబాష్ 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 మీ కార్యక్రమాలు నేను చాలా చూస్తున్నాను న్యాయ నిర్ణేతలు ఒక పరంగా బానే చేస్తున్నారు ఈ వ్యాఖ్యాతుందే ఇలా రామ్మ మొన్న ఒక కార్యక్రమం చూసానమ్మ ఉల్లాసంగా ఉత్సాహంగానమ్మ అంటే నీ లంగానా లెహంగా అంది అది ఈ వ్యాఖ్యాత తెలుగు వ్యాఖ్యాతగా ఉంటున్నప్పుడు తెలుగులో మాట్లాడ నేర్చుకోవాలి కదా ఈ కార్యక్రమంలో మొదటగా ఏదో చెప్తావు చూడు చెప్పది హాయ్ ఎవరీబడీ హాయ్ ఎవరీబడీ హాయ్ ఏంటి హాయ్ హాయ్ అనాలి తెలుగులో వంపులు సంపులు ఉంటాయి ఏది హాయ్ హాయ్ అనాలి ఈ పద్యం చదువు ఒకసారి నీకేమొచ్చలే నేను చదువుతాను నేను అప్పుడప్పుడు మధ్యలో అడుగుతాను చెప్పాలి ఓకేనే అడజని కాంచ భూమి సురడంబర చుంబి శిరస్సర జరి పటల ముహుర్ ముహుర్లుట దదవంగ తరంగ మృదంగ నిస్పన స్ఫుట నటన అనుకూల పరిపుల్ల కలాప కలాపి జాలమున్ గటక చరకరేను కరకంపిత సాలమున్ సీత శైలమున్ ఏది చెప్పిది బయలుదేరు అయ్యింది ముహుర్ ముహుర్ లుటదవంగ తరంగ మృదంగ మేడం లింక్ ని ఏమంటారో అడగండి లింక్ అంటే ఆ మేడం లింక్ ని ఏమంటాం మేడం లింక్ సంబంధం ఒరే నీచుడు నేను నేర్పించింది ఏంటి నువ్వు చెప్తుంది ఏమిటి గడు గడు లింక్ ఏంటండి ఒక్కసారి ఈ ఒక వరుస చెప్పమ్మ ముహుర్ ముహుర్ లుట దవంగ తరంగ మృదంగ ముహుర్ ముహుర్ లవంగ దడంగ లవంగ అవాట్ ముందు మా తరగతి గది కానిచిన తర్వాత అప్పుడు చెప్తాను విద్యార్థులారా ఏమిట్రా ఉపాధ్యాయురాలు వచ్చింది పలకరింపులు ఉండవా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ కాదురా శుభోదయం అని చెప్పాలి శుభోదయం టీచర్ శుభోదయం టీచరా ఎవరు టీచరు ఎవరికి టీచరు శుభోదయం ఉపాధ్యాయురాలు నోరు తిరగదీడికి శుభోదయం ఉపాధ్యాయురాలు చెప్తాడు శుభోదయం ఉపాధ్యాయురాలు బంగారం థ్యాంక్ యూ టీచర్ థ్యాంక్ యూ టీచర్ అండి ధన్యవాదాలు ఉపాధ్యాయురాలు అనాలి శుభోదయం ఉపాధ్యాయురాలు ధన్యవాదం ఉపాధ్యాయురాలు శుభోదయం ఉపాధ్యాయురాలు ధన్యవాదం ఉపాధ్యాయురాలు ఎందుకు మేడం మీకు ఇంగ్లీష్ అంటే అంత అసహ్యం తెలుగులో నాకు నచ్చని ఒకే ఒక పదం ఆంగ్లం మీరెవరైనా ఆంగ్లం మాట్లాడితే దిగుతుంది ఇది ఆంగ్లం అయ్యి బాబోయ్ అయ్యి బాబోయ్ మే కమ్ ఇన్ టీచర్ మే కమ్ ఇన్ వాట్ మే కమ్ ఇన్ పిల్లలు వీడి పుట్టిన దినం కాబట్టి ఏది అందరూ వాడికి పుట్టిన దినం పాట పాడండి సంతోషమైన పుట్టిన దినము సంతోషమైన పుట్టిన దినము సంతోషమైన పుట్టిన దినము ఆ దేవుని చల్లగా చూడుగాక అదేమిట్రా లాస్ట్ లో మే గాడ్ బ్లెస్ యు ఉండగా విరామం ఐదు నిమిషాలు ఇస్తున్నాను మళ్ళీ వస్తాను జాగ్రత్త బిహేవ్ యూర్ మా స్కూల్ కొరియర్ బాయ్ కాదు మీ స్కూల్లో
రోహిణి మేడం అని ఉంటారట. ఆ మా రోహిణి మేడం తెలుగు టీచర్. ఆవిడ పెళ్లి చూపులు చూసుకోవడానికి ఇంటికి వెళ్తే స్కూల్లో ఉందన్నారు. డైరెక్ట్ స్కూల్ కి వచ్చారా? డైరెక్ట్ గా స్కూల్లో చూద్దాం అని వచ్చా. ఇప్పుడు ఆవిడ మీరు ఇంప్రెస్ చేసి పెళ్లి చేసుకుందనా? మీకు మంచి ఐడియా ఇస్తానండి. ఏంటి? మా మేడం తెలుగు టీచర్ కదా. అవును. కానీ ఇంగ్లీష్ అంటే చాలా ఇష్టం. మీరు ఇంగ్లీష్ లో మాట్లాడండి, మేడం పడిపోద్ది, మీకు పెళ్లి అయిపోద్ది. నువ్వు చాలా క్లవర్ గా ఉన్నావు, ఇంతకీ ఏమవుతావు? పెద్ద నేను పెద్దగా లాయర్ అవుతానండి. అవునా? కొంచెం టచ్ లో ఉండు. ఏమి కేసే వదించాలా? మేడం వస్తున్నారండి. మేడం వచ్చేస్తారు, మేడం వచ్చేస్తున్నారు. విరామం తరువాయి భాగం చదివేరా పద్యం. ఎవడరా నువ్వు? కూలెత్తికెళ్ళిపోయి వాడవా? హాయ్ మ్యామ్, హౌ ఆర్ యూ? హాయ్ బేబీ, వాట్స్ అప్? ఐ యామ్ వెరీ కూల్ బాయ్ అండ్ లవర్ బాయ్, వెరీ క్యూట్ గర్ల్, వెరీ క్యూట్ గర్ల్. ఒక్క నిమిషం, ఎందుకు కొడుతున్నావు? బొగ్గ పట్టుకున్నందుకు కొడుతున్నావు? కాదు, నువ్వు ఆంధ్రం మాట్లాడినందుకు. అయితే బొగ్గ పట్టుకుంటే ఏం కదన్నమాట. నాకు తెలుగులో నచ్చిన ఒకే ఒక పదం. ఏంటి? ఆంగ్లం. మీరు తెలుగు మాట్లాడకుండా ఇంగ్లీష్ మాట్లాడితే దిగుతాది ఆంగ్లం. మరి వాళ్ళేంటి అలా చెప్పారు? ఎవరు వాళ్ళు? నీకు ఆంగ్లం అంటే చాలా ఇష్టం, ఇంగ్లీష్ చాలా ఇష్టం అన్నారు. ఏది? ఆంగ్లం. ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఎవరు నువ్వు? నేను నిన్ను పెళ్లి చేసుకోవడానికి పెళ్లి చూపులుగా వచ్చిన వాడిని. నాతో తెలుగులో మాట్లాడితేనే జీవితం. తెలుగు ఏంటి? మామూలుగా నేను ఎక్కడ అనుకున్నా గోదావరి జిల్లా మామూలుగా తెలుగు. సరే, ఏ పేరు? తెలుగు పేరే దొరబాబు. ఏం చదువుకున్నావు? బీటెక్. ఏమంటారు? బీటెక్ ని సాంకేతిక శాస్త్రం అంటారు. అర్థమైందా? సాంకేతిక శాస్త్రంలో ఏం చదివావు? కంప్యూటర్ ఇంజిన్. పట్ట సెట్ షాట్. గణన యంత్ర సాంకేతిక శాస్త్రం. ఎందుకో నీ మీద నాకు నమ్మకం లేదు. నన్ను పెళ్లి చేసుకోవాలంటే నువ్వు పద్యం చదివి నేర్చుకుని నాకు అప్పచెప్పాలి. పెళ్లి జరగదు. నన్ను పెళ్లి చేసుకోవాలి అంటే ఈ పద్యం చదివి నాకు అప్పచెప్పు. అన్ని చెప్పలేను కానీ ఒక లైన్. నేను కొన్ని రోజులు ఉంటా పెళ్లి చేసుకోవాలి. అటజని కాంచి భూమి సూరు డంబర చుంది శిరసరజ్జరి పటల ముహూర్తం. ముహూర్తం అంట తెలుగు చదవకపోతే నాకు నచ్చదు. తెలుసుగా, నాకు నచ్చని ఒకే పదం ఆంగ్లం. ఇది దిగుతాది ఆంగ్లం. నువ్వు రెండు ఆంగ్లాలు నింపినా నిన్ను అయితే చేసుకోను. సారీ, తెలుగు రాదు కానీ ఏంటి? మిమ్మల్ని అడగను అనుకున్నారా? చదవండి. ఇది నో ఆడ న్యాయ నిన్నేత గారు, చదవండి. చదువుతారా చదవరా మీరు? తమిళైతే నేను చదువుతాను, నా తరపులో భాస్కర్ గారు చదువుతారు. భాస్కర్ గారు వెళ్ళండి. నాకు ఇంత అదృష్టం కల్పిస్తారు అనుకోలేదు. ముందే చెప్తున్నాను టీచర్. ముందు చెప్పండి. ఉపాధ్యాయురాలు. టీచర్. ఉపాధ్యాయురాలు. కొడతానని తెలిసి జోబిల్లో ఏయో పెట్టుకుని వచ్చారు కదా మీరు. అటజని కాంచి భూమిసుర డంబర చుంబి శిరస్వజ్జరి పటాల ముహుర్ ముహుర్. పటాల 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 కాదు పటాల. పటాల ముహుర్ ముహుర్ లుట దబంగ తరంగ మృదంగ నిస్వన స్ఫుట నటనాకూల నటనానుకూల. స్ఫుట నటనానుకూల పరిపుల్ల కలాప కలిపి. కలిపి? ఎవరు కలిపి? కలాపి. కలాపి. ఇన్ని దెబ్బలు ఉన్నాయి ఇతర నాయన. కలాపి జాలమున్. కటక చరత్కరేను కరకంపిత సాలము సీత శైలమున్. కత్తెరసా. కత్తెరసా అని ఎలా పలుకుతారు? సీత అన్న సీ సీ. సీత వేరు, సీకి గోసి. న్యాయ నిర్ణేతలు ఈ హాస్య నాటకాన్ని ఎలాంటి తీర్పిస్తారో చెప్పండి. బండి రామప్రసాద్. బండి రామప్రసాద్ అద్భుతంగా ఉంది. అందులో రోహిణి గారు ఉపాధ్యాయురాలుగా, ఆవిడ నటన కౌశలం మరింత అద్భుతం. ధన్యవాదాలు గురూజీ. ఇప్పుడు నేను చెప్పాలా? బండి రామప్రసాద్ కూటని ఇంత నిగల్చి పాకముతో రొమ్మ అర్భుతమాగా బ్రహ్మాదమాగా అంటే పద్యం చెప్తున్నారు.
నార్మల్ కామెంట్స్. నిజంగానే వన్ ఆఫ్ ద బెస్ట్ స్కెచ్ ఆర్టర్ రాంప్రసాద్. అందరూ చాలా అద్భుతంగా చేశారు. వెరీ నైస్.